హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచి ఉన్నారా? మేము కూడా మస్తున్నాం. ఇవాళ చిల్డ్రన్స్ డే కాబట్టి రిషాన్ ని మంచి గెటప్ అయితే వేస్తాన్నాం రిషాన్కి. మరి రిషాన్కి ఏ గెటప్ వేస్తాన్నాం, రిషాన్ స్కూల్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూడాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. బుల్బుల్లి డ్యాన్సులు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు బుల్బుల్లి డ్యాన్సులు చేసిర్రు, మంచి మంచి గెటప్ వేసిర్రు చిన్న చిన్న పిల్లలు. వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం వీడియో తీసినాం, ఆ వీడియో మొత్తం ప్లే చేస్తాం, ఖచ్చితంగా చూడుర్రి. హాయ్, రిషాన్ కోసం షాపింగ్ వచ్చిన మార్కెట్ కి. మార్కెట్ రోడ్ ఎక్స్టెండ్ చేస్తాను, కాల్వ కోసం దవ్విండ్రు మట్టి. వర్షాకాలం వస్తే నీళ్ళని నాగుతామే అని చెప్పి కాల్వలు కట్టిస్తానరట. రిషాన్ చిల్డ్రన్స్ డే షాపింగ్ కోసం మేము పూజా స్టోర్ కి వచ్చినాం. పూజా స్టోర్ లో ఏం షాపింగ్ చేస్తారబ్బా అని అనుకుంటారా? చూడుర్రి మేము ఏం గెటప్ వేయబోతున్నాము. చిల్డ్రన్స్ డే స్పెషల్ షాప్స్ ముందట మొత్తం గెటప్స్ డ్రెస్సెస్ వేసారు. రాణి, రుద్రమాదేవి, జిరాఫీ, టైగర్ ఇవన్నీ డ్రెస్సులు వేసారు అన్నమాట బొమ్మలకి. ఏంటి స్పైడర్ మ్యానా? అద్దు అక్కడ పెట్టు, నీకు అద్దు స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యానా? స్పైడర్ మ్యాన్ వేసుకుంటావా? చీన్ తప్పక కంటాం. ఫ్లవరా ఇది? కిడ్స్ షాపింగ్ మాల్ అని అయితే ఉష్కోతరానంత మంది ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు చిల్డ్రన్స్ డే స్పెషల్ కదా, ఫ్యాన్సీ డ్రెస్. హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచి ఉన్నారా? మేము కూడా మస్తున్నాం. ఇవాళ చిల్డ్రన్స్ డే కాబట్టి రిషాన్ ని మంచి గెటప్ అయితే వేస్తాన్నాం రిషాన్కి. మరి రిషాన్కి ఏ గెటప్ వేస్తాన్నాం, రిషాన్ స్కూల్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూడాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. బుల్బుల్లి డ్యాన్సులు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు బుల్బుల్లి డ్యాన్సులు చేసిర్రు, మంచి మంచి గెటప్ వేసిర్రు చిన్న చిన్న పిల్లలు. వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం వీడియో తీసినాం, ఆ వీడియో మొత్తం ప్లే చేస్తాం, ఖచ్చితంగా చూడుర్రి. హాయ్, రిషాన్ కోసం షాపింగ్ వచ్చిన మార్కెట్ కి. మార్కెట్ రోడ్ ఎక్స్టెండ్ చేస్తాను, కాల్వ కోసం దవ్విండ్రు మట్టి. వర్షాకాలం వస్తే నీళ్ళని నాగుతామే అని చెప్పి కాల్వలు కట్టిస్తానరట. రిషాన్ చిల్డ్రన్స్ డే షాపింగ్ కోసం మేము పూజా స్టోర్ కి వచ్చినాం. పూజా స్టోర్ లో ఏం షాపింగ్ చేస్తారబ్బా అని అనుకుంటారా? చూడుర్రి మేము ఏం గెటప్ వేయబోతున్నాము. చిల్డ్రన్స్ డే స్పెషల్ షాప్స్ ముందట మొత్తం గెటప్స్ డ్రెస్సెస్ వేసారు. రాణి, రుద్రమాదేవి, జిరాఫీ, టైగర్ ఇవన్నీ డ్రెస్సులు వేసారు అన్నమాట బొమ్మలకి. సరే, ఏంటి అది స్పైడర్ మ్యానా? అద్దు అక్కడ పెట్టు, నీకు అద్దు స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యానా? స్పైడర్ మ్యాన్ వేసుకుంటావా? చీన్ తప్పక కంటాం. భలే ఫ్లవరా ఇది? భలే. కిడ్స్ షాపింగ్ మాల్ అని అయితే ఉష్కోతరానంత మంది ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు చిల్డ్రన్స్ డే స్పెషల్ కదా, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనమాట, ఫుల్ మంది ఉన్నారు. ఇదేమో మ్యాంగో డ్రెస్, ఇదేమో టమాటో డ్రెస్, ఇదేం డ్రెస్? నర్స్ డ్రెస్ కావచ్చు. ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి డ్రెస్సులు, చూద్దాం రాండ్రి. ఇదేమో స్పైడర్ మ్యాన్ డ్రెస్, ఇదేమో పోలీస్ డ్రెస్, ఇక జిరాఫీ డ్రెస్ కూడా ఉన్నది, ఇదేమో డ్రాగన్ డ్రెస్ అనమాట. రిషాన్కి డ్రాగన్ డ్రెస్ వస్తే బాగుండు. షాపింగ్ మాల్ ముందు డ్యాన్స్ వేస్తుంది అనమాట టెడ్డి బేర్. మా పిల్లలు చూసి డ్యాన్స్, మమ్మీ డ్యాన్స్ వేస్తుంది అంటే అక్కడికి తీసుకెళ్ళినాం, కానీ అస్సలు దాని దగ్గరకు పోతలేరు. పాపం వాళ్ళ లోపల ఉన్న మనిషికి చాలా ఇబ్బంది ఉంటది. ఎట్ లాస్ట్ రిషాన్కి రెడీ చేయాల్సిన ఐటమ్స్ అనేది తీసుకుని ఇంటికి అయితే పోయినా. ఏం గెటప్ వేద్దామని నేను మేడం అడిగితే వాళ్ళు చిట్స్ వేసారు అనమాట. సో చిట్స్ వేస్తే రిషానే ఓపెన్ చేసిండు ఆ చిట్. చిట్ ఓపెన్ చేసి చూస్తే ఏముందంటే లార్డ్ రామా అని ఉందన్నమాట. సో రిషాన్కి లార్డ్ రామా గెటప్ అయితే ఇస్తాను. నిన్ననే పోయి అన్ని సామాన్లు తెచ్చినాం. ఇవో ఏమో కండువా, ఏమో లుంగి బోట్లు పెట్టడానికి, పారాణి, జంజిరం మెడల్ వేయడానికి, ఫ్లవర్స్ అన్ని తెచ్చినాం అనమాట. ఒక విగ్ దొరకలేదు, అన్ని షాప్స్ వెతికినాం అస్సలు విగ్ దొరకలేదు. సర్లే ఇంకా అడ్జస్ట్ అవుదామని చెప్పి ఇంతవరకు అయితే తీసుకొచ్చినాం సామాన్లు. జోక్ ఏంటంటే రిషాన్ చాలా ఇన్నోసెంట్, సో రిషాన్కి తగ్గ గెటప్ అయితే వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ టైం రిషాన్కి లార్డ్ రామా గెటప్ వేయడం, నాకైతే ధోతి కట్టరాదు. నిన్ననే యూట్యూబ్లో చూసిన ఎట్లా కట్టాలని చెప్పి ట్రై చేస్తా, మ్యాక్సిమం ట్రై చేస్తా. సో రెడీ చేద్దామా ఇక రిషాన్ని? రిషాన్ రెడీనా? రెడీ రెడీగా ఉన్నాడు రిషాన్ కూడా. నిన్నటి నుండి వేసుకుంటా గెటప్ వేసుకుంటా అంటాను. సో వేసేద్దాం, తొందర తొందరగా టైం కూడా అయితే.
నిశాంత్కి స్పైడర్ మ్యాన్ డ్రెస్ అట బాగా కావాలి 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 అంటే సో మీషోలో అయితే ఆర్డర్ పెట్టినాం. స్పైడర్ మ్యాన్ గెటప్ ఓకేనా? ఫస్ట్ అయితే గెటప్ వేసుకున్నాము లెవ్విగా, ఫస్ట్ ఫస్ట్గా రెడీ చేసుకున్నాను. రిషాన్ వాళ్ళ స్కూల్లో 9:30 రమ్మన్నారు, ఇప్పటికే ఆల్రెడీ 9 అవుతుంది. సో చూద్దాం, ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేద్దాం. లుంగి, యాక్చువల్గా ఇది లుంగి తీసుకొచ్చినాం. పూజా స్టోర్ ఉంటుంది కదా, అక్కడికి పోయి లుంగి తీసుకొచ్చినాం. రెడ్ కలర్, మెరూన్ కలర్ అయితే బాగా సెట్ అవుతుందని చెప్పి. సో పెద్దగా ఉంది రిషాన్కి, మన్ని తీసేది. ఇది టూ మీటర్స్ ఉంది పెద్ద వాళ్ళ లుంగి. అది అటెం ఇది హాఫ్ మలుద్దామా? హాఫ్ మలిస్తే సెట్ అవుతాము, హాఫ్ మలిచి కట్టుదాము. ఫస్ట్ టైం నేను పంచ కట్టుడు. సో చూద్దాం ఎట్లా వస్తుంది. ఫస్ట్ ఫోల్డ్ చేసిన లుంగిని ఫోల్డ్ చేసి కడతానా. నిన్న యూట్యూబ్లో బాగా చూసిన, ఇప్పుడు కడతాను. ఈజీ మెథడ్ అయితే నేను ఎంచుకున్నా. ఇక్కడ పిన్నీసులు కట్టరు ఏం పెడతలేను, ఎందుకంటే పిన్నీసులు పెడితే ఏమవుతుందంటే సేఫ్టీగా ఉండదు కాబట్టి పిన్నీసులు పెడతలేదు. ఓకే, టైట్ ఉందా? లేదా? ఊడిపోతుందా? ఊడిపోదే. టైట్ ఉందా? కలుగుతుందా? ఏం కాదు, ఎంత తిరిగి ఎంత మన పిక్ మన కుచ్చులు మడత పెట్టినట్టు. మనకి ఇట్లా బార్డర్ మంచిగా వచ్చేటట్టుగా కుచ్చులు మడత పెట్టుకోవాలి. అడిగి ఇవి అటు వీడి ఆరాట వీడు తిరుగునానే. ఇది కూడా ఇట్లా తీసుకొని ఏం కాదు, ఇట్లానే ఉంటుంది. అయిపోయింది, కట్టేసిన పంచగట్టుడు అయిపోయింది. నెక్స్ట్ దిశానే రెడీ అవుతారట. బస్ పడుతుంది కదా, ఏం కాదు అండి. ఇట్లా చేయలేదు బ్రా, చేయలేదు. ఇవన్నీ తీసాను ఇక. అయినా ఇవేంటి, జపమాల తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేసి ఇట్లా చేతుకు చుట్టినాం, బాగున్నాయి కదా. ఇది ఒక చేయి. ఓకే రెడీ, బొట్లు పెట్టడం స్టార్ట్ చేద్దాం. ఇక పారాన్ని పెట్టాలి, నెక్స్ట్ టైం అవుతుంది. మేము వీడియో తీసుకుంటే రెడీ చేసేసరికి టైం అవుతుంది. సో అయినా పర్వాలేదు, కొంచెం లేట్ అయినా పర్వాలేదు. ఇక ఇవాళ చిల్డ్రన్స్ డే కదా, సో చిల్డ్రన్స్ డే ఏమన్నారు ఇక కదా చిన్నోడు, ఏమన్నారు ఇవాళ లేట్గా పోతే. కొంచెం లేట్గానే తీసుకపోతాం. కృష్ణుడు అప్పుడు కూడా ఇట్లానే బొట్లు పెట్టి చుక్కలు పెట్టినాం, ఇప్పుడు కూడా పెడతానా. కానీ అప్పుడేమో సేమ్ పెళ్లి కొడుకు రెడీ చేసి రెడీ చేసి తిన్నాం, ఇట్లా పైన బొమ్మల పైన పెట్టినాం. ఇన్నోసెంట్ రిషాన్ అందుకనే సైలెంట్గా రెడీ అవుతాడు పాపం. ఒక్కొక్కరి పిల్లలు ఎంత గాయ చేస్తారు, అంగడి చేస్తారు, కానీ రిషాన్ మంచిగా రెడీ అవుతుంది. అందుకే రిషాన్కి రాముడు గెటప్ వచ్చింది. స్కూల్ దగ్గరనే కాబట్టి ఏం కాదు, రిషాన్ కాళ్ళకి పారాన్ని పెడితే అయిపోతుంది. కాళ్ళకి చేతులకి పారాన్ని పెట్టేసి తీసుకొని పోదాము స్కూల్కి. ఇవాళ ప్రోగ్రామ్స్ ఉన్నాయట వాళ్ళ స్కూల్లో, చూద్దాము ఎట్లా ఉన్నాయో. ఒక్కొక్కరి స్కూల్లో ఒక్కొక్కలాగా ఉంటాయి. చాలా గెటప్స్ ఉన్నాయి, అన్ని మీకు ఇస్తారు 25 గెటప్స్ అట. సో అవన్నీ చూద్దాము, ఎవరెవరు ఎట్లెట్లు వేసుకొచ్చారు అని చెప్పి. చిన్న చిన్న పిల్లలు, ఎల్కేజీ యూకేజీ నర్సరీ పిల్లలు అంతే, జస్ట్ వీళ్ళకి మాత్రమే చేతులకు పెట్టుడు అయిపోయింది. కృష్ణుడికి ఇట్లా చుక్కలు పెట్టినాం, కానీ రాముడికి అద్దు, సింపుల్గా ఉంటాడు కదా రాముడు. సో అందుకనే పెడతలేము మధ్యలో చుక్కలు, జస్ట్ ఇట్లా ఒక చందమామ పెట్టుతాను అంతే. అంతేనా ఇక, ఇంకేముంది? వెనకాల బాణాలు పెట్టాలి రిషాన్ కదా. మళ్ళీ నేను రావాలా రిషాన్ మీ స్కూల్కి? రిషాన్ నేను మీ స్కూల్కి రావాలా? రావాలా అద్దా? అద్దా ఎందుకు? నువ్వు ఎట్లా పర్ఫామ్ చేస్తావు స్టేజ్ మీద? ఎట్లా నేను చూడద్దా నువ్వు స్టేజ్ మీద ఏం చెప్తావు? జై శ్రీరామ్ అని చెప్పాలి, ఏమని చెప్తావు? జై శ్రీరామ్ గట్టిగా అయిపోవాలి. అవి మనం హెయిర్కి పెట్టుకునే ప్లాస్టిక్ పూలు అనమాట. సో వాటిని రెండింటిని తీసుకొని కట్టి ఒక మాల తయారు చేసిన. ఈ పూల కోసం కూడా మస్తు వెతికినా, కరెక్ట్ ఇవే పూలు కావాలని చెప్పి. సన్నగా ఉంటే బెటర్ కదా, బంతి పూలు అయితే బాగుండదు అని చెప్పి సన్నగా ఉంటాయి రిషాన్కి అని చెప్పి ఇవి తీసుకున్నాం. బాగుందా? ఫైనల్ టచ్ బ్యాగ్ అద్దా అని అడుగుతాను రిషాన్. బ్యాగ్ లేదు ఇవాళ, ఇవాళ నువ్వు రాముడివి అంతే, బ్యాగ్ లేదు ఇవాళ. జై శ్రీరామనాలే ఓకేనా? స్టేజ్ మీద జై శ్రీరామనాలే ఓకేనా? ఇవన్నీ నీ బాణాలు. వెనుక నుంచి ఇట్లా తీసి ఇట్లా కొట్టాలి.